మీ రక్షకుని కలుసుకొనుటకు సిద్ధపడి అన్న కార్యక్రమం యొక్క రెండవ భాగం నకు ప్రియులకు మీకు ఆహ్వానం. ఈ రోజు ధ్యానము మార్కు సువార్త మొదటి అధ్యాయము 4వ వచనం నుండి తీసుకొనబడింది. బాప్తీసమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమైన బాప్తీసం ప్రకటించుచు వచ్చెను. ఎప్పుడైతే అకస్మాత్తుగా నా కుమారుడు నిశ్శబ్దంగా నిస్తేజంగా అయ్యాడో నా హృదయం కృంగిపోయింది. నా కుమారుని అర్చుట చేత నేను అతన్ని కలవరపెట్టాను, మరియు కొద్దిసేపటి తర్వాత అతడు కుప్పకూలిపోయాడు. నా ఆలోచన ఏమంటే, అతడు తన సమయాన్ని వృధా చేస్తున్నాడు అని. అతడు చాలా వణికిపోవడం చూసి నేను వేదన చెందాను. అతడున్న స్థితిలో అతనికి సహాయం చేయుటకు దగ్గరకు వెళ్ళాను. నేను అతని సురక్షితమైన భవిష్యత్తును నిర్ధారించుటకు ప్రయత్నిస్తున్నాను, కానీ అతడు తన భావోద్వేగమైన సురక్షితపు భావనతో అదివరకే సమ్మతింపబడ్డాడు. అదేవిధంగా బాప్తీసమిచ్చి యోహాను యూదా ప్రజలను వారి హృదయాలను జీవితాలను మార్చుకోమని ఒక పిలుపు ఇచ్చాడు. ఆయన అసాధారణమైన వ్యక్తి అయి ఉన్నట్లుగా ఈ పిలుపు ఎంతో గంభీరమైనదిగా ఉంది. ఒక అరణ్యపు ప్రవక్త నుండి మార్పు అవసరమైన అరణ్యపు ప్రజలకు ఒక అరణ్యపు పిలుపు. యోహాను యొక్క అరణ్యపు కేక అది ఎంత మంచిగా ఉద్దేశించబడిననో మనలో కొంతమందిని పగిలిన స్థితిలోనికి మరియు కోపానికి దిగజార్చి ఉండవచ్చు. యోహాను పిలుపుకు ప్రేరేపణ ఇచ్చిన యెషయా ప్రవక్త రాసిన యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు ఈ విధంగా సెలవిస్తుంది. మీ దేవుడు సెలవిచ్చినదేమనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను, ఆమె దూచరిణము తీర్చబడిను. మార్పు కోసమైన పిలుపు అనేది ప్రేమపూర్వకమైన మరియు కనికరముతోనూ నిండి ఉంటుంది. ఒకవేళ అది అత్యవసరపు పిలుపు అయినప్పటికీ దేవుని ప్రతినిధి మార్పు మరియు స్వస్థత ఒకదానికి ఒకటి పెనవేసుకొని ఉంటాయి అని ఎరిగిన వాణిగా ఆదరణకరమైన మాటలనే పలుకును. ప్రార్థించుకుందామా? ప్రేమైన తండ్రి, మా హృదయాలను ఆదరించి మా నరములను నెమ్మదిపరచు. మా మాటలు ఒక భారంగాను లేక ఒక ఉపశమగాను ఉండగలవు అని గుర్తు చేయం. మేము మా హృదయాలను ప్రభు యొక్క రాక కోసం సిద్ధపరచుకొంచు ఉండగా మా హృదయాలు మాటలు కనికరముతోనూ ప్రేమతోనూ నిండి ఉండునుగాక. ఈ కాలము మేము నీ ప్రేమ గల హస్తములో కూర్చబడి ఉన్నాము అన్న నిశ్చయత మాకు తీసుకుని రము. ఆమెన్. మీ నుండి సెలవు తీసుకోక ముందు ఇక్కడ ఒక చిన్న పని ఉంది. ఈరోజు మీరు మీ మాటలను కనికరంతో చుట్టగలరా? మీరు ఒక ఆదరణకరమైన మరియు ప్రోత్సాహకరమైన ఒక సందేశాన్ని ఎవరికైనా పంపగలరా? క్రిస్మస్ని కూర్చిన సంభ్రమం కలిగించే మరొక ఆలోచనతో వచ్చే వారం కలుసుకుంటాను. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ మీ ప్రియ సహోదరి సరీనా.